Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, aa maata anagane keelaka padaviki TDP neta goodbye. ప్రకాశం జిల్లా టీడీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జిల్లా నేతలు కలిసికట్టుగా పనిచేస్తూ ఆదర్శంగా నిలిచారంటూ స్వయంగా అధినేత చంద్రబాబు పొగడ్తలు కురిపించిన సంగతి తెలిసిందే. కానీ ఇంతలోనే ఊహించని పరిణామం ఎదురైంది. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పమిడి రమేష్ తప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. మున్సిపల్ ఎన్నికలలో కూడా తాడిపత్రి, దర్శి మినహా అన్ని నియోజకవర్గాలలో టీడీపీ ఓడింది. అలాంటి కీలక నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ రాజీనామా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తన రాజీనామాకు కారణాలపై పమిడి రమేష్ నోరు విప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. దర్శి నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందని, ఒంగోలు మహానాడు తర్వాత చంద్రబాబును కలిసి నియోజకవర్గంలో పరిస్థితి గురించి చెప్పానన్నారు రమేష్. చంద్రబాబు మాత్రం నీ దృష్టిలో ఎవరు ఉన్నారని, తననే కొత్త ఇన్ఛార్జ్ నియామకం గురించి అడిగారని, ఆ సమయంలోనే నల్లూరి సుబ్బారావు ఉన్నారని తాను చెప్పినట్లు వివరించారు. సుబ్బారావు కాదు, స్థానికంగా ఎవరైనా ఉన్నారా అంటూ చంద్రబాబు అడిగారని, చంద్రబాబు ఆ మాట అనగానే కొంత బాధగా అనిపించిందని అన్నారు. నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను, నేను పనికి రానా అనుకున్నాను, నా మీద అభిప్రాయం లేదేమో అనుకున్నాను, పర్వాలేదు రాష్ట్ర కమిటీలో ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు అనుకున్నాను, నెలలో దర్శికి ఇన్ఛార్జ్ను పెడతానని చంద్రబాబు చెప్పారు. మళ్ళీ టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అనుకున్నానే తప్ప ఏ రోజు పార్టీ మారాలనే అనుకోలేదని అన్నారు. 25 ఏళ్ల పాటు దర్శి నియోజకవర్గంలో నిలబడాలని కష్టపడుతున్న సమయంలోనే ఇదంతా జరిగిందని అన్నారు. తాను చంద్రబాబును కలిశాక ఫీల్ అయ్యానని, నియోజకవర్గంలో బాగా పనిచేశానని, అయినా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి తనను గుర్తించకుండా తాను ఉన్నా ఇంకా ఎవరున్నారని చంద్రబాబు అడగడం బాధ కలిగించిందని అన్నారు. నెలలో ఇన్ఛార్జ్ను పెడతానని అన్నారు. అది కొంచెం బాధగా అనిపించిందని, అందుకే నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ వస్తారు కాబట్టి దర్శి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ఖాళీ చేస్తామని చెప్పానని, దీనిపై మీడియాలో ఇష్టం వచ్చినట్లు కథనాలు రాశారన్నారు. దర్శి నియోజకవర్గంలో ఒకసారి పోటీ చేసిన వాళ్ళు రెండవసారికి ఉండడం లేదని, ఈ సెంటిమెంట్ చాలా రోజులుగా ఉందని అన్నారు. తాను ఊరి బయట స్థలం కొనుగోలు చేసి పార్టీ కార్యాలయం కడదామనుకున్నానని చంద్రబాబుకు చెప్పానని, కానీ లోకేష్ మాత్రం కొద్ది రోజుల తర్వాత పార్టీ కార్యాలయం కట్టొద్దని తనకు సమాచారం పంపినట్లు రమేష్ చెప్పుకొచ్చారు. తాను చేసిన పనిని కూడా వేరే వాళ్ళు ఖాతాలో వేసుకున్నారని, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కేవలం తాడిపత్రి, దర్శిలో మాత్రమే టీడీపీ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. తన గురించి సరైన సమాచారం అధిష్టానానికి వెళ్లలేదని, దర్శిలో టీడీపీ గెలవడానికి రమేష్ కారణం కాదని కొందరు చంద్రబాబు, లోకేష్కు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని జరిగినా తాను మాత్రం టీడీపీని వదిలేది లేదని, పార్టీ తన సొత్తు అని అన్నారు. తన తండ్రి హయాం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమని అన్నారు. దర్శి నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో కదిరి బాబురావు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బాబురావు వైఎస్ఆర్సీపీలో చేరారు. కొద్ది రోజుల తర్వాత పార్టీ అధిష్టానం పమిడి రమేష్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించగా, అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేశారు. మున్సిపల్ ఎన్నికలలో, దర్శి నగర పంచాయతీ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించింది. మహానాడు సమయంలో కూడా రమేష్ ఉత్సాహంగా పనిచేశారు. కానీ నియోజకవర్గంలో పార్టీకి తిరుగులేదనుకునే సమయంలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.